వేలూరులో డీఎంకే అభ్యర్థికి చెందినటువంటి ఇళ్లు కార్యాలయాల్లో 12 కోట్లని ఐటీ అధికారులు పట్టుకోవడంతో అదే సందనుకుని ఎన్నిక రద్దుకు ఈసీ సిఫార్సు చేసేసింది. రద్దు కూడా చేసేశారు. పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందన్న ప్రచారం కూడా చేశారు. కానీ అంతకు కొద్ది రోజుల ముందే అన్నా డీఎంకే మంత్రికి చెందినటువంటి ఇంట్లో 15 కోట్ల రూపాయల నగదుని ఐటీ అధికారులు పట్టుకున్నారు. కానీ సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. అక్కడ పోలింగ్ కూడా జరగబోతోంది. అదే సమయంలో తెలంగాణలో పోలింగ్కి ముందు 4 రోజుల ముందు బీజేపీకి చెందినటువంటి 8 కోట్లను పట్టుకున్నారు. అవి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పంచడానికని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ లాజిక్ని చంద్రబాబు నాయుడు పట్టుకుని ఈసీకి మోడీకి చుక్కలు చూపించడం మొదలెట్టారు. కానీ ఈసీ కనీస వివరాలు సేకరించినట్టుగా సమాచారం బయటకు రాలేదు. హైదరాబాద్లో కోట్ల కోట్ల నగదు కట్టలు కట్టలుగా పట్టుబడింది. ఇలా పట్టుబడినటువంటి నగదు 50 కోట్ల వరకు ఉండొచ్చు. కానీ ఎక్కడ పోలింగ్ రద్దనేటువంటి ప్రస్తావన రాలేదు. ఇక ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సులో 5 కోట్లను తరలిస్తూ వైకాపా అభ్యర్థి తమ్ముడే పట్టుబడ్డాడు. కానీ తనకు సంబంధం లేదని నోటిమాటుగా చెప్పడంతో వదిలేశారు. అలాంటి కోట్లు ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల పట్టుబడ్డాయి. అవన్నీ వైకాపా నేతలని, టీడీపీ నేతలు కొన్ని చోట్లని పక్కగా తెలిసినా ఈసీ స్పందించలేదు. ఎక్కడ పోలింగ్ వాయిదనేటువంటి మాట రాలేదు. కానీ తమిళనాడులో మాత్రం పోలింగ్ రద్దు చేశారు. అసలు ఇలా డబ్బు తరలింపుపై ఏకంగా మోడీ పైన ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలో ప్రచారానికి హెలికాప్టర్లో నరేంద్ర మోడీ వెళ్లారు. ఆయన హెలికాప్టర్ నుంచి ఒక ట్రంక్ పెట్టిని అత్యంత రహస్యంగా వేగంగా ఒక కారులో చేర్చారు. అలా కారు వేగంగా వెళ్ళిపోయింది. ఆ కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. సినిమాల్లో సీన్ తలపించేలా ఈ ఘటన ఉంది. కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. దీనిపై అనేక అనుమానాలు ఆరోపణలు వచ్చాయి. ఈసీ అనేక మందికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఈసీ స్పందన లేదు. మోడీ హెలికాప్టర్ను ఎందుకు సోదాలు చేయలేదని, ఆ తరలించిన పెట్టిలో డబ్బులున్నాయని కర్ణాటక రాజకీయ పార్టీలు ఘాటుగానే విమర్శలు గుప్పించాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా మోడీపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. అయితే అవి భద్రతా పరికరాలు అంటూ అనధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే అలా విమర్శించారేమో కానీ కుమారస్వామి హెలికాప్టర్ను సోదాలు చేయడంపై ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం వినటువంటి కుమారస్వామి హెలికాప్టర్ని ఐటీ అధికారులు చెక్ చేశారు. దీని మీద చంద్రబాబు నాయుడు మండిపడుతూ మాట్లాడారు. 8 కోట్ల సొమ్ముతో ఒక్కసారిగా ఈసీకి మోడీకి చంద్రబాబు నరకం చూపించడం మొదలెట్టారు. మోడీ యొక్క హెలికాప్టర్లు ఏముందో ఖచ్చితంగా తేల్చాలని, అది బయటపడేదాకా ఊరుకోను అంటూ చంద్రబాబు చేసినటువంటి ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.